बीजेपी సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం పవన్ కళ్యాణ్ త్వరగా తన జట్టులోకి రావాలని చూస్తున్నారా లేక హడావుడు అయితే తన అనుకున్నట్టు అందర్నీ సర్దుకొని కేడర్ను కూడా కాస్త మోటివేట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవచ్చు అనుకుంటున్నాడు తెలియట్లే కానీ మాకు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం పూర్తి సమయం అవసరం ఇప్పటికి సుమారు కార్యక్రమాలు పూర్తి చేశాం జనవరి ఫిబ్రవరిలో పేమెంట్లు చేయాల్సి ఉన్నాయి ఆ సైకిల్ అన్ని పూర్తి చేసి ఆ తర్వాత నేను వెళ్ళాలి అనేది ఆలోచనలో అదే ఉంటుంది వేరే ఏమీ ఉండదు దాంట్లో ఇప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉన్నామ్మా రిజల్ట్స్ కూడా చూపిస్తున్నాం గతంతో పోలిస్తే గతంలో 14-19 మధ్య పార్ట్నర్గా ఉండి కూడా చంద్రబాబు నాయుడు పోతే చీకట్లో ఏదో అడిగిడి చేసుకొని రావడము లేక వేరే ఒప్పందాలు చేసుకోవడానికి పోతుండేవాడేమో కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు పోయి చూసినా కన్స్ట్రక్టివ్గానే పోతున్నారు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు ఏ ఇష్యూస్ మీద అయితే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో లేదా స్టేట్కు సెంటర్ నుంచి రావాల్సినవి ఏమన్నా హామీలున్నా లేదా మన బైఫర్కేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా సెటిల్ కావాల్సినవి ఉన్నా వీటిని లేదా అడిషనల్గా ఇదిగో ఇంత చేస్తున్నాం మీ వైపు నుంచి ఇంకొంచెం చేయండి అని అడగడానికైనా వెళ్తున్నారు దాని రిజల్ట్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది అందుకే మీరు గతంలో ఎప్పుడు లేదంతగా రెవెన్యూ డెఫిసిట్కి సంబంధించి వాళ్ళు రికవర్ చేయాలని చూసింది అంతకుముందు అదే అమౌంట్ తీసుకురాగలిగారు పోలవరకు సంబంధించి అంతకుముందు వాళ్ళు అచీవ్ చేయలేదు ఇప్పుడు చేయగలుగుతున్నారు ఇప్పుడు నిన్నటి నిన్న కూడా తెలంగాణ అది సెటిల్ కాకపోతే ఆ ఇష్యూ కూడా దాన్ని అది మాట్లాడారు ఎలక్ట్రిసిటీకి సంబంధించి మీరు గమనిస్తే ఈయన వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడొచ్చాక ఆయన పోవడానికి ముందు తర్వాత కూడా మంత్రులు కానీ అఫీషియల్స్ కానీ ఫాలో అప్ కూడా చేస్తున్నారు ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అట్ ది సేమ్ టైమ్ టు షో ది సీరియస్నెస్ ఆ టాప్ పిఎం గారిని ఒకసారి కలిసి నెక్స్ట్ ఉన్న నెంబర్ టూగా ఉన్న హోమ్ మినిస్టర్ గారిని కన్సర్న్డ్ మినిస్టర్స్ గారిని కలిసి మన స్టేట్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు అవి రిజల్ట్స్ కూడా కనపడుతున్నాయి ఈ ముందస్తు అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ముందస్తు అనేది బహుశా నేను అనుకోవడం వాళ్ళు దాన్ని ఏమంటారు పవన్ కళ్యాణ్ తన జట్లోకి బెట్టు చేయకుండా త్వరగా రావడానికి ఆయన చేసే ప్రయత్నం వల్లను లేదా సీట్ల కోసం ఎవడూ రాకుంటే వాళ్ళని కొంచెం అట్రాక్ట్ చేయడానికి నీకులు మీదికి వచ్చేస్తున్నాయని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు గేమ్ ప్లాన్ అని అనిపిస్తుంది అది అంటే ఇంటే మా దగ్గర నుంచి రావాలి దాంతో రహస్యంగా దాపరికంగా చేసేది ఏముండదు మళ్ళీ చెప్తున్నాం ముందస్తు ఎన్నికలు ఉండవు మే వరకు చంద్రబాబు నాయుడు గారు దీర్ఘగా పవన్ కళ్యాణ్ ఒప్పించుకొని ఆయన 5 సీట్లు 10 సీట్లు ఇస్తాడో 20 సీట్లు ఇస్తాడో ఆయన ఒప్పందం చేయించుకొని తన దారిలోకి తెచ్చుకోవడానికి తగినంత సమయం ఉంటుంది దీర్ఘగా తను ఏమేమి ప్రచారం చేయాలనుకుంటున్నాడో అవన్నీ చేయొచ్చు మాకు ప్రచారం చేయడానికి చాలా ఎక్కువ ఉన్నాయి పాయింట్స్ ఆయన మా దాంట్లో ఏమేమి చెప్పాలనుకుంటున్నాడో వాటిని చెప్పచ్చు లేదా ఇంకా తలకిందులు తపస్సు చేయొచ్చు అంత కావాల్సిన సమయం ఇస్తున్నాం మా వైపు నుంచి అయితే పార్టీ నుంచి కానీ మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలో కానీ ముందస్తుకు పోయే ఇదైతే లేదు అయ్యా ఇలాంటి వన్ ఆన్ వన్ మీటింగులు జరిగినవి ప్రతిసారి ఇదే మరి వాళ్ళు సోఫా కింద నక్కుతారో ఇంకో దగ్గర ఉంటారో తెలియదు కానీ రామోజీరావు అయితే పడతారా అనుకోని అంత లావుగా ఉంటారు రామోజీరావు గారు మరి రాధాకృష్ణ గారి వాళ్ళ ఏజెంట్లు ఎవరుంటారో తెలియదు కానీ విన్నట్టు ఇద్దరే మాట్లాడుకుంటున్నవన్నీ పూస కూర్చున్నట్టు రాయడం రేపు దీని గురించి లేదనుకోండి వీళ్ళే రాస్తారు ముందస్తు ఎన్నికలు అనేది వీళ్ళే రాస్తారు రేపు ముందస్తు జగన్ అడిగితే ఆయన రిజెక్ట్ చేసినాడని వాళ్ళే రాసుకుంటారు సో రెండు ఆ సైకిల్ పూర్తి చేస్తారు జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తారు కానీ అందులో ఏమి కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వి వాంట్ ఫుల్ టర్మ్ అండ్ విల్ గో ఫర్ ఫుల్ టర్మ్ సార్ జాతీయ జాన్ మధ్య ఒక సర్వే ఇచ్చింది సార్ వైఎస్ఆర్సీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయి ఎలా చూస్తారు ఉన్న పరిస్థితి రిఫ్లెక్ట్ చేస్తుంది మీరు గమనిస్తే ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్న పార్టీ ఇంత కంటిన్యూస్గా గడప గడప రూపంలో అయితే ఇంకో రూపంలో తర్వాత గృహ సాధనలు మేము పెట్టాక వాళ్ళు జనం దగ్గరికి పోవడం డోర్ టు డోర్ తిరగడం అయితే అలాగే స్పందన లాంటిది తీసుకొచ్చేసి జగన్ అని ఒక చెప్దాం హయ్యర్ దానికి మించింది వర్షం తీసుకురావడం అయితే ఆ తర్వాత ఫైనల్గా ఈరోజు సురక్ష పేరుతో మళ్ళీ జనం దగ్గరికి వెళ్ళి ఇంకా ఏమైనా మీ సమస్యలు ఉంటే చెప్పండి మీ సర్టిఫికెట్ రాకుండా పోవడం ఇవన్నీ ఏ కాన్ఫిడెన్స్ను సూచిస్తాయంటే సర్వీస్ అంతగా చేశాం కాబట్టి డెలివర్ చేశాం కాబట్టి అండ్ ప్రజల మనసులో బలంగా జగన్మోహన్ రెడ్డి మాత్రమే మాకు కావాలనే పాతుకుపోయింది కాబట్టి అందుకే ఎమ్మెల్యేలు రోజు రోజుకు ఉత్సాహంగా వెళ్ళగలుగు వెళ్తున్నారు ఆ వెళ్ళిన దానికి ఆస్వాదిస్తున్నారు కూడా అక్కడి నుంచి వస్తున్న ప్రజల నుంచి వస్తున్న స్పందనతో మనం పేదల నుంచి ప్రజల నుంచి బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి వస్తున్న స్పందనతో వాళ్ళు
బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దానివల్ల ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ పాజిటివ్ ఓట్. జనరల్గా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న చోట ఓట్లు చీల్చుకొని అవతల ఓట్లు చీల్తే ప్రతిపక్షాలు అవి. లాస్ట్ టైం చంద్రబాబు ప్రయత్నం చేసినట్టు 19లో పవన్ కళ్యాణ్ వేరుగా పోటీ పెట్టాడు. అలాంటి ఎత్తులు ఎవరన్నా రూలింగ్ పార్టీ వేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పాజిటివ్ ఓట్నే నమ్ముకుంటున్నారు. ప్రజలు పాజిటివ్ ఓటుతోనే తనను ఎన్నుకోవాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన పని కృషి చేశామని అనుకుంటున్నాం. రిజల్ట్స్ కూడా నేను తప్పు ఎప్పుడు చెప్తున్నట్టు బై ఎలక్షన్స్లో కూడా కనపడింది, రేపు కూడా కనపడుతుంది. ఆ సర్వేలో కనపడినా ఇంకొకరు ఎవరైనా సర్వే చేసినా కూడా ఇఫ్ ఇట్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ న్యూట్రల్ బ్యాలెన్స్డ్ సర్వే అయితే ఖచ్చితంగా ఇదే ట్రెండ్ అయితే కనపడుతుంది. ఇందులో కొత్తది ఏంటి అది వాడు ఆ రోజే పెట్టారు. ఆ రోజే దానికి సంబంధించినంత వరకు అన్నారు. దానికి సంబంధించినంత వరకు పని జరుగుతుంటుంది. మా కాంపొనెంట్ ఉందిగా, స్టేట్ కాంపొనెంట్ ఉంది, స్టేట్ స్పెండ్ చేస్తుంటుంది, ఈలోగా అది వస్తుంది. వీళ్ళ ఆత్రం ఏదో నాకు అర్థం కావట్లేదు.